స్పైసీ బఫెలో వింగ్స్, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్ వింగ్స్, ఉల్లిపాయ, టొమాటో, వెల్లుల్లిపాయలు, బటర్, కార్న్ఫ్లోర్, పెప్రికా పౌడర్, కారపొడి, డబ్ల్యూసీ సాస్, చిల్లీ ఫ్లేక్స్, ఇంకా టొమాటో సాస్. ఫస్ట్ ఒక మ్యారినేడ్ రెడీ చేసుకుందాం. మ్యారినేడ్ కోసం కారపొడి, కొద్దిగా ఉప్పు, అలాగే డబ్ల్యూసీ సాస్, ఊస్టర్ సాస్ అని కూడా అంటారు దీన్ని. ఓకే, దీన్ని మిక్స్ చేసి మ్యారినేట్ చేయాలి. దీనికి ఆయిల్ గట్రాలు ఏం అవసరం లేదు, దీంట్లో ఉన్న తడే సరిపోతుంది. లేకపోయినా కూడా చికెన్కి తడి ఉంటుంది కదా, అది సరిపోతుంది. చక్కగా కోటింగ్ వచ్చింది కదా. దీన్ని అలాగ ఒక 20 మినిట్స్ మ్యారినేట్ చేద్దాం. తర్వాత దీన్ని డస్టింగ్ చేసుకుంటాం. ప్యాన్ పెట్టుకున్నాం, ఇలా ఆయిల్ వేసుకుంటాం. 2 ప్యాన్స్ పెట్టుకుంటాం, సాస్ కోసం ఒకటి, ఫ్రై కోసం ఒకటి. దాంట్లో ఒక ప్యాన్లో డస్టింగ్ చేసుకొని వీటిని కుక్ చేసుకుంటాం. డస్టింగ్ కోసం ఇందులో పౌడర్ వేసేస్తున్నా. మరీ లార్జ్ కోటింగ్ ఉండకూడదు, పైనుంచి ఒక లేయర్ మాత్రమే రావాలి. కాన్ఫ్లోర్ నెక్స్ట్ ఇంకొక ప్యాన్లో దీనికోసం గార్లిక్ చాప్ చేసుకుంటున్నా. చాప్డ్ గార్లిక్, ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ కూడా ఫైన్ చాప్. బాగా ఫైన్ చాప్ చేసుకుంటే సాస్లో కరిగిపోయేలాగా వస్తుందన్నమాట, అందుకని ఇంత కష్టపడి ఫైన్ చాప్ చేసుకుంటున్నాం ఉల్లిపాయని. గార్లిక్ వేసుకుందాం, గార్లిక్తో పాటు ఆనియన్ కూడా వేసుకుందాం.
బటర్ యాడ్ చేస్తున్నాను దీంట్లోకి. ఆయిల్ బదులు ఇదే వేసేసుకోవచ్చు, బట్ ఇనిషియల్గా కొద్దిగా ఆయిల్ వేసాం కాబట్టి యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, టొమాటో కూడా ఫైన్ చాప్ చేసి వేసుకుందాం. బాగా ఫైన్ చాప్ చేయాలి ఇది కూడా. ఓకే, సీజనింగ్ టైం, చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను, అలాగే సాస్, టొమాటో సాస్ ఇది కూడా వేస్తుంది, కాస్త సాల్ట్. తర్వాత ఈ చికెన్ దీంట్లోకి వేసేసి ఇందులోంచి టాస్ చేద్దాం. తడా, డిష్ రెడీ అయిపోయింది. లెట్స్ గో టు ప్రెజెంటేషన్.